రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సూచనలతో ఆయిల్ పామ్ మొక్కలు నాటినట్లు రైతు శివకుమార్ తెలిపారు. ప్రభుత్వం సబ్సిడీపైన మొక్కలు అందించినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గోనేపల్లి గ్రామ శివారులోని తనకున్న 5 ఎకరాల వ్యాపార భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటినట్లు రైతు శివకుమార్ తెలిపాడు. అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ఫామ్ కు మంచి డిమాండ్ ఉందని, తక్కువ పెట్టుబడితో ఎక్కువగా లాభాలు గడించవచ్చని చెప్పాడు. ఆయిల్ ఫామ్ సాగులో ఇతర అంతర్ పంటలు వేసుకోవచ్చని తెలిపాడు. రైతు సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో పథకాలు అమలు చేస్తుందని పేర్కొన్నాడు. పరిసర ప్రాంత రైతులందరూ ఆయిల్ ఫామ్ సాగుపై దృష్టి సారించాలని కోరాడు. సహకారంతోని మేము ఆయిల్ ఫామ్ మొక్కల్ని నాటడం జరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న డిమాండ్ ఆధారంగా చేసుకొని మన గౌరవ మంత్రివర్యులు సిద్దిపేట నియోజకవర్గంలో ఆయిల్ ఫామ్ సంబంధించి ఆయిల్ ఫెడ్ ద్వారా ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తూ ఇక్కడున్న చుట్టుపక్కల రైతులందరినీ వరి కంటే కూడా మెరుగైన లాభదాయకమైన పంట అని సూచించడం జరిగింది. వారి ఆదేశానుసారము మేము సుమారు 5 ఎకరాల ఆయిల్ ఫామ్ మొక్కల్ని నాటడం జరిగింది. గౌరవ జడిపి చైర్పర్సన్ గారు మరియు స్థానిక ఎంపీపీ గారు వారి యొక్క సహకారంతోని ఉపాధి హామీ పథకము మరియు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గారి సహకారంతోని మేము ఆయిల్ ఫామ్ మొక్కల్ని నాటడం జరిగింది.